ఓం శాంతి. సాకార మురళీ తేదీ 21/2/2022. మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్ములను తమ సమానంగా అశరీరులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఎప్పుడైతే మీరు అశరీరులుగా అవుతారో అప్పుడు తండ్రి చేతలో వెళ్ళగలుగుతారు. ప్రశ్న: తండ్రి ఇచ్చిన ఏ ఆజ్ఞను అనుసరించేవారు నిరంతర యోగులుగా అవ్వగలరు? సమాధానం: తండ్రి ఆజ్ఞ. పిల్లలారా, మీరు ఈ దేహాన్ని మరచిపోవాలి. ఈ శరీరాన్ని మరచి స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుంటే తండ్రి స్మృతి నిరంతరం ఉంటుంది. నేను ఆత్మ, నిరాకార ప్రపంచ నివాసిని అనే ఒక్క పాఠాన్ని సదా పక్క చేసుకోండి. దీని వలన మీ దేహ అహంకారం సమాప్తమైపోతుంది. బుద్ధిలో ఏ దేహదారుల స్మృతి రాకుంటే నిరంతర యోగులుగా అవ్వగలుగుతారు. పాట: మిమ్ములను పొందుకొని మేము విశ్వాన్ని పొందుకున్నాము. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? ఓం అంటే నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని అని ఆత్మ చెప్పింది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకోండి. మొదట స్వయాన్ని ఆత్మలుగా, తరువాత ఈ శరీరం లభించింది. ఆత్మలమైన మీరు ఎవరి సంతానం? శాంతి సాగరులు, జ్ఞాన సాగరులైన నా సంతానం. నేను సదా శాంతిగా ఉంటాను. ఆత్మలైన మీరు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు, పాత్రను కూడా అభినయిస్తారు. నేను విచిత్రుడను, నాకు సొంత శరీరం అయితే లేదు. మీకు మీ శరీరం ఉంది. నేను చెప్తున్నాను, నేను సదా విచిత్రుడని. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మ శరీరము కలవారు, కానీ నేను విచిత్రుడను. ఆత్మలైన మీరు కూడా నా జతలో నిర్వాణధామంలో నివసించేవారు. విచిత్రుడైన నేను ఇప్పుడు కూర్చొని వినిపిస్తున్నాను, ఆత్మలైన మీరు వింటున్నారు. మీరు నన్ను స్మృతి చెయ్యండి. ఇది దుఃఖధామము. మేము పతితులము అని మీరు అంటారు, కానీ మిమ్ములను ఆ విధంగా తయారు చేసింది ఎవరు? తండ్రినైన నేనైతే చెయ్యలేదు కదా. నీవి, తల్లివి, తండ్రివి అని నన్ను మీరు మహిమ చేస్తారు. నా ద్వారా ఏదైతే అధికమైన సుఖము మీకు లభించిందో దానిని మీరందరూ కూడా గుర్తు చేసుకుంటారు. భ్రాతృత్వము కదా. తరువాత ఎప్పుడు స్థూలంగా శరీరంలోనికి వస్తారో అప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది. ఆత్మ అయితే అవినాశి, కానీ పితృత్వమని అనరు. సన్యాసులు శివోహం, తతత్వం లేక ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. నేనే శివుడను అని కూడా అంటారు. అలా అయితే అందరూ తండ్రులైపోతారు. అది చట్టవిరుద్ధమైనది. పిల్లలు ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు నన్ను పిలుస్తారు. మీరు ఇక్కడకు వచ్చినప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి. మీరు ఆత్మలు, పరమాత్మలు కాదు. పరమపిత పరమాత్మునికి మీరంతా పిల్లలు. బ్రాహ్మణ బ్రాహ్మణీలు మీరంతా బ్రహ్మకు కూడా పిల్లలు, శివబాబాకు పౌత్రులు కూడా. నన్నే అందరూ స్మృతి చేస్తారు, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మళ్ళీ నన్నే సర్వవ్యాప్య అని కూడా అంటారు. అప్పుడు వారసత్వం ఎక్కడ నుండి లభిస్తుంది? భక్తి మార్గంలో అందరూ భగవంతుని స్మృతి చేస్తారు. భగవంతుడు ఒక్కరే. మీరందరూ భక్తులు. వధువులు అనేకులు, వరుడు లేక ప్రియుడు మాత్రం ఒక్కరే. మీరంతా కూడా తండ్రి పిల్లలు, మిగిలిన వారంతా పిల్లలు. కావున ఎవరిని స్మృతి చేయకండి. తండ్రినైనా నా ఆజ్ఞ ఏమిటంటే, పిల్లలారా, మీరు ఈ దేహాన్ని కూడా తలంపు చేయరాదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను దుఃఖిస్తున్నాను, నేను భ్రష్టాచారిని అని ఆత్మనే చెప్తుంది. ఇక్కడ దైవీ రాజ్యం లేదు. 5000 సంవత్సరాల క్రితం
భారతదేశంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ కూడా సదా సుఖంగా ఉండేవారు. అకాల మృత్యువులు ఉండేవి కాదు, చాలా కొద్ది మందే ఉండేవారు. మొట్టమొదట భారతదేశం స్వర్గంగా ఉండేదని భారతవాసులందరూ మర్చిపోయారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. మూలవతనాన్ని ఎవరు స్వర్గమని అనరు. మీరు ఆత్మలు, నిరాకార ప్రపంచ నివాసులు. అందువలన మీకు ఏ దేహదారి కూడా గుర్తుకు రాకూడదు. దేహ అహంకారాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్నే స్మృతి చేయండి. అక్కడ కుంభమేళా అని దేనినైతే అంటారో అది మనోహరమైన సంగమయుగములోని కళ్యాణకారి మేళా కాదు. కలియుగ అంతము, సత్యయుగ ఆదికి మధ్యలో ఉన్న సమయాన్నే సంగమయుగము అని అంటారు. కలియుగము పతిత ప్రపంచం, ఇందులో ఒక్కరు కూడా పావనంగా అవ్వలేరు. భలే మహాత్ములుండొచ్చు, కానీ పావనంగా ఎవరూ లేరు. ఇది పతిత ప్రపంచమని అందరూ అంటారు. పావనంగా అయ్యేందుకే కుంభమేళాలకు వెళ్తారు. గంగలో స్నానం చేస్తున్నారంటే తప్పకుండా పతితులే కదా. పావనంగా అయ్యేందుకు సాధు సన్యాసులు అందరూ వెళ్తారు. బాబా ఇంకా చెప్తున్నారు, ఎప్పుడైతే చాలా భ్రష్టాచారం అవుతుందో అప్పుడు నేను వస్తాను. మనుషులు చాలా దుఃఖితులుగా అవుతారు. నేను వచ్చి వీరందరినీ ఉద్ధరిస్తాను. అహల్యలను, గణికలను, సాధువులను, గురువులను మొదలైన వారందరినీ కూడా ఉద్ధరించేందుకు నేను వస్తాను. ఎందుకంటే ఇక్కడ పావన ఆత్మలు ఎవ్వరూ లేరు. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనంగా లేరు. పావన ప్రపంచంలో పతితులు కూడా ఒక్కరు కూడా ఉండలేరు. ఆ నియమం కూడా లేదు. సాధువులు స్వయాన్ని మహాత్మలుగా భావించటం లేదు, కానీ స్వయాన్ని పరమాత్మగా భావిస్తున్నారు. శివోహం అని అంటారు. ప్రాచీన కాలంలో మహాత్మలు మొదలైన వారు పరమాత్మ అనంతమైన వారు అని అనేవారు. వారు రచయిత, వారి రచన అనంతమైనది అని అనేవారు. అలాంటప్పుడు వారు నిర్వాణధామానికి ఎలా తీసుకెళ్తారు? భారతదేశం జీవన్ముక్తంగా ఉండేదని కూడా వారికి తెలియదు. ఆ సమయంలో వేరే ధర్మము లేదు. కేవలం సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. మళ్ళీ సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులుగా అవుతారు. పునర్జన్మల్లోనికి వస్తారు కదా, 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షల జన్మలైతే కాదు. ఇది చాలా పెద్ద వ్యర్థ ప్రలాపము. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి ఉన్నప్పుడు 84 పునర్జన్మలు కూడా ఉండాలి. నేను కూర్చుని మీకు అర్థం చేయిస్తున్నాను. ఇప్పుడు ఎవరినీ స్మృతి చేయకండి. ఆత్మలైన మీరు అతి ప్రియమైన పరమపిత పరమాత్మ అయిన నా సంతానం. అలాగని అందరూ పరమాత్మని రూపాలని కాదు, అది అసాధ్యం. ఇదే వారు చేసిన ఒకే ఒక తప్పు. తండ్రి ఒక్కరు మాత్రమే, మిగిలిన వారంతా నా యొక్క పిల్లలు, తండ్రినైనా నా పిల్లలు. ఆత్మలందరూ సోదరులు. అయితే ఎప్పుడైతే శరీరంలోనికి వస్తారో అప్పుడు ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు. మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు. భారతదేశంలో విరాట రూపాన్ని కూడా చూపిస్తారు. భగవంతుని శ్రేష్టాతి శ్రేష్టమైన సంతానమైన బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నారు. అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వారందరూ కూడా భగవంతుడైన నా యొక్క ఉన్నతోన్నతమైన సంతానం. ఇప్పుడు మీరు ఈశ్వరుని సంతానంగా అయ్యారు. అంటే నా సంతానంగా అయ్యారు. నాకు మనవళ్ళు మరియు మనవరాళ్ళు, ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు. ఆత్మలందరూ కూడా నా పిల్లలే. మీరు నా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. జోలెను నింపేది నేనే, దానిని ఖాళీ చేసేది మాయ. పతిత పావన సీతారామ అని కూడా మహిమ చేస్తారు.
కానీ మనుష్యుల బుద్ధిలో త్రేతాయుగంలోని రాముడు సీతలే ఉన్నారు. సత్య త్రేతాయుగాలు సుఖధామమని పిల్లలకు తెలుసు. అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. సర్వుల పిత, పతిత పావనుడు, తండ్రి అన్నీ నేనే, నేను ఒక్కరినే. ఇక్కడ మందిరాలకు వెళ్ళి హనుమంతుని కూడా త్వమేవ మాతశ్చ పిత అని అంటారు. కానీ అతడెలా మాతాపిత అవుతాడు? సర్వుల సద్గతిదాత, పతిత పావనుడు, ఒక్క తండ్రి మాత్రమే నేనే. నేనే జ్ఞానసాగరుడను. సాగరము నుండి వెలువడేవి నీటి నదులే కనుక నీరు పతిత పావని కాజాలదు. నీటిలో స్నానం చేసినట్లయితే పావనంగా అవుతామని, ముక్తిని పొందుకుంటామని వేరే ఏ ఖండంలోనూ కూడా అనరు. ఒకటి ముక్తి, రెండు జీవన్ముక్తి. సద్గతిదాత లేక జీవన్ముక్తిదాత ఒక్కరే. ఇది పతిత ప్రపంచం. 5000 సంవత్సరాల క్రితము భారతదేశంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. అప్పుడు ఏ ఇతర ఖండము ఉండేది కాదు. ఈ విషయం భారతీయులకు కూడా తెలుసు. 5000 సంవత్సరాల మాట మీరు మర్చిపోయారు. ఆ తరువాత ఇతర ఖండాలు వస్తాయి. ఇప్పుడు ఎంతగానో వృద్ధి చెందింది. చూడండి పిల్లలారా, ఇది సదా గుర్తుంచుకోండి. మీరు వింటున్నప్పుడు ఈ దాదా లేక బ్రహ్మ చెప్తున్నారని ఎప్పుడు భావించకండి. సర్వుల రచయిత శివబాబా కూర్చుని రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఋషులు మునులు అందరూ పరమాత్మ అనంతుడని, వారిని గురించి మాకు తెలియదు అని అంటారు. నేను నా రచనను గురించిన జ్ఞానం ఇస్తున్నానని బ్రాహ్మణులైన మీకు ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వారే ఆస్తికులు, వారే త్రికాలదర్శులు. ఋషులు మునులు మొదలైన వారెవరూ కూడా త్రికాలదర్శులు కారు. ఇంకా బాబా చెప్తున్నారు, దేవీ దేవతలు కూడా త్రికాలదర్శులు కారు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే త్రికాలదర్శులు. బ్రాహ్మణులు పిలకగా ఉన్నారు, అంటే శిఖవలే ఉన్నారు. బ్రాహ్మణుల ద్వారా నూతన రచన జరుగుతుంది. మీరు అందరికంటే ఉత్తములు. మీరు నా యొక్క శ్రీమతము ద్వారా భారతదేశాన్ని శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తారు. శ్రీమతము భగవంతుడనైన నాది, కృష్ణునిది కాదు. కృష్ణుడు పతిత పావనుడు కూడా కాదు. పతిత పావనుడు ఒక్కరే. మీరందరూ కూడా ఆత్మలు. ఈ కర్మేంద్రియాల ద్వారా వింటున్నాము అనేది సదా గుర్తుంచుకోండి. ఆత్మాభిమాని భవ. ఆత్మలైన మీకు నేను జ్ఞానమునిస్తాను. అందుకే జ్ఞాన అంజనము సద్గురు ఇచ్చారు అనే మహిమ కూడా ఉంది. నేను పతిత పావనుడను, సద్గతిదాతను. పిల్లలకు తండ్రిగా జన్మను ఇస్తాను, టీచరై చదివిస్తాను, తరువాత గురువై సద్గతిని ఇస్తాను. సద్గతిని ఇచ్చి తీసుకువెళ్ళే సద్గతిదాత తండ్రినైన నేను మాత్రమే. పిల్లలైన మీరు నూతన ప్రపంచంలోనికి వెళ్లేందుకు, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఈ చదువును చదువుతున్నారు. ఇప్పుడు ఈ పతిత మనుష్య సృష్టి సమాప్తమై దైవీ ప్రపంచంగా అవనున్నది. భలే, ఇప్పుడు దేవతలను పూజిస్తున్నారు. కానీ ఖచ్చితంగా దేవీ దేవతా ధర్మము వారమని మీరు భావించడం లేదు. ఎవరినైతే పూజిస్తున్నారో వారిది ఆ ధర్మమే అంటారు కదా. భారతవాసులది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. అప్పుడు స్వర్గం ఉండేది. మనుష్యులు 84 లక్షల జన్మలు తీసుకున్నారని ఇప్పుడు అంటున్నారు. అందరూ అన్ని జన్మలు తీసుకుంటారా? ఇన్ని లక్షల జన్మలుంటే అందుకు చాలా పెద్ద కల్పము కావాలి. డ్రామానుసారము తయారైన ఒక ఆట ఇది కూడా. గతించినదంతా డ్రామా. మూలవతనము, సూక్ష్మవతనాల గురించి కూడా పిల్లలైన మీకు తెలుసు. మీరు స్వదర్శన చక్రధారులు. వారు విష్ణువును స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు.
ఇంకా తండ్రి అర్థం చేయిస్తున్నారు, విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీనారాయణులు. వీరు స్వదర్శన చక్రధారులు కాదు, బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులు. ఎంత వ్యత్యాసం! వారు కృష్ణుడు స్వదర్శన చక్రధారి అని, యుద్ధ మైదానంలో చక్రమును పంపారని, కౌరవులు చనిపోయారని అంటారు. అయితే దేవతలు ఎప్పుడూ హింస చెయ్యరు. వారు డబుల్ అహింసకులు. వారిలో వికారాలు ఉండవు, యుద్ధము చెయ్యరు. ఒకరికొకరు విషాన్ని త్రాగించటం, కామ వికారాన్ని నడిపించటం అన్నిటికంటే పెద్ద హింస. దీని ద్వారానే మీరు ఆది మధ్య అంత్యాలు దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చారు. మీరు సత్యయుగంలో ఉండేవారు, అక్కడ హింస లేదు. ఈ సమయంలో ఇది రావణరాజ్యం. ఐదు వికారాలు సర్వవ్యాపకంగా ఉన్నాయి, కానీ వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. ఈ విజ్ఞానము ద్వారా విమానాలు మొదలైనవి ఏవైతే ఆవిష్కరించారో అవి కేవలం 100 సంవత్సరాలలోపే వచ్చాయి. ఇవన్నీ దేని కొరకు? ఇప్పుడు వీటి యొక్క ట్రయల్ జరుగుతూ ఉంది. ఈ వస్తువులన్నీ భవిష్యత్తులో పనికొస్తాయి. ఇప్పుడు వీటి వల్ల సుఖము కూడా ఉంది, దుఃఖము కూడా ఉంది. దీనినే మాయ యొక్క ఆడంబరం అని అంటారు. వినాశనం జరిగితే అది కూడా మంచిదే కదా. పతితపావన రండి అని కూడా పిలుస్తారు. నేను వచ్చి ఏం చేయాలి? తండ్రి, మీరు వచ్చి స్వర్గస్థాపన చెయ్యండి, తద్వారా మేము సుఖాన్ని పొందుతామని అంటారు. ఇంకా బాబా తెలియచేస్తున్నారు, పిల్లలారా, ఇది తయారు చేయబడిన ఆట. తండ్రి సుఖాన్ని రచిస్తారు, రావణుడు మళ్ళీ దానిని దుఃఖధామంగా చేస్తారు. శాంతిధామము నుండి ఆత్మలు మొట్టమొదట సుఖధామములోనికి వస్తాయి. పవిత్ర ఆత్మలే వస్తాయి. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. అందుకే పరమాత్మ రండి అని స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి కూడా డ్రామాలో బంధితులే. అందరూ దుఃఖితులైనప్పుడు నేను రావలసి వస్తుంది అని తండ్రి చెప్తారు. కలియుగ అంతము, సత్యయుగము యొక్క ఆదిలో ఈ సంగమయుగం ఉంది. వారు సంగమయుగంలోనే కుంభమేళా జరుపుతారు. అది నీటి సాగరం మరియు నదుల కలయిక. ఇది పరమపిత పరమాత్మ మరియు ఆత్మలమైన మా మేళా అని మీరు చెప్తారు. బాబాకు సొంత శరీరం లేదు. పిల్లలారా, జ్ఞానము ఇచ్చేందుకు తప్పకుండా నాకు కూడా శరీరము కావాలి, లేకుంటే ఎలా మాట్లాడగలను? అందుకే నేను బ్రహ్మబాబా యొక్క శరీరాన్ని తీసుకున్నాను. మీరు ఇప్పుడు ఈశ్వరుని షణ్ముఖంలో ఉన్నారు. మేము ఈశ్వరుని సంతానమని తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు పరమపిత పరమాత్మ నేను ఎలా రావాలి, ఎవరిలో ప్రవేశించాలి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను పతిత ప్రపంచంలో పతిత శరీరంలోనే రావలసి ఉంటుంది. ఇక్కడ అందరూ అపవిత్రులే. ఇంకా బాబా చెప్తున్నారు, మీరందరూ ఒకప్పుడు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు అపవిత్రులుగా అయ్యారు. మీలో ప్రతి ఒక్కరూ శ్యామ సుందరులే. మొదట భారతదేశం సుందరంగా ఉండేది, బంగారు యుగంగా ఉండేది, ఫస్ట్ క్లాస్ ప్రకృతి కూడా ఉండేది. అక్కడ వికారులు, వికలాంగులు, కుంటివారు మొదలైన వారెవరూ ఉండరు. కృష్ణుడు నెంబర్ 1 శ్యామసుందరుడు. శివబాబా బ్రహ్మ శరీరం ఆధారంగా తీసుకొని అతడిని జత జతలో పిల్లలైన మిమ్ములను శ్యామము నుండి సుందరంగా చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్దాదాలకు ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి
పిల్లల యొక్క నమస్తే నమస్తే నమస్తే. అచ్చా ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శిఖస్థానంలో ఉన్న మనము అందరికంటే శ్రేష్టమైన వారము అనే నషాలో ఉంటూ శ్రీమతమును అనుసరిస్తూ భారతదేశాన్ని శ్రేష్టాతి శ్రేష్టంగా చేసే సేవ చెయ్యాలి. ఆస్తికులుగా అవ్వాలి, ఇతరులను కూడా ఆస్తికులుగా చేయాలి. రెండవది, దేహ అహంకారాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వాలి. అశరీరులుగా అయ్యే పురుషార్థాన్ని పూర్తిగా చెయ్యాలి. వరదానము, శ్రేష్ట పురుషార్థము ద్వారా ప్రతి శక్తిని మరియు గుణాన్ని అనుభవం చేసే అనుభవే మూర్తు భవ. వివరణ, అన్నిటికంటే గొప్ప అథారిటీ అనుభవము. ఎలా అయితే ఆత్మలోంచి ఆత్మశాంతి స్వరూపము సుఖస్వరూపము అని అంటారో, అలా ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క శక్తిని అనుభవం చెయ్యండి. అంతేకాక ఈ అనుభవాలలో మునిగిపోండి. శాంతి స్వరూపాన్ని అని అన్నప్పుడు ఆ స్వరూపంలో స్వయానికి ఇతరులకు కూడా శాంతి అనుభవం అవ్వాలి. శక్తులను వర్ణన చేస్తారు, కానీ శక్తి లేక గుణము స్వయానికి అనుభవం అవ్వాలి. అనుభవీ మూర్తులుగా అవ్వటమే శ్రేష్ట పురుషార్థానికి గుర్తు. కనుక అనుభవాలను పెంచండి. స్లోగన్, సంపన్నతను అనుభవం చేయటం ద్వారా సంతుష్ట ఆత్మగా అయితే ఆ ప్రాప్తికి నామరూపాలు ఉండవు. అచ్చా ఓం శాంతి.